చిలకలూరుపేట జనసంద్రమైంది. సీఎం వైఎస్ జగన్ ప్రచార సభకు ప్రజాభిమానం పోటెత్తింది. కళామందిర్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ ప్రచార భేరీకి అపూర్వ స్పందన లభించింది. సీఎం వైఎస్ జగన్ రాకతో చిలకలూరుపేట రహదారులు కిక్కిరిసిపోయాయి. అభిమాన నేతను చూసేందుకు అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ వేదికగా కూటమి కుట్రలు, చంద్రబాబు మోసాలను క్లియర్ కట్ గా ప్రజలకు వివరించారు సీఎం వైఎస్ జగన్. ఢిల్లీ పెద్దలతో కలిసి సంక్షేమ పథకాలపై కుట్ర చేశారని చెప్పుకొచ్చారు. అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలు కొనసాగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీని బంపర్ మెజార్టీతో గెలిపించాలన్నారు. కుట్రలు ఎలా ఉన్నాయి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం. ఇవాళ రాష్ట్రంలో పేదవాడు ఒకవైపున ఉన్నాడు, అటువైపున పెత్తందారులు ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది, జరుగుతూ ఉన్న కుట్రలు గమనించమని అడుగుతా ఉన్నా. అవ్వాతాతలకు రెండు నెలల కిందటి వరకు ఆ అవ్వాతాతలకు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఆ పెన్షన్ను కుట్రపూరితంగా ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందేమో అని వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా కుట్రలు చేసి ఏకంగా ఆపించి అవ్వాతాతలు ఉసిరు తగిలించుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు చూడమని అడుగుతా ఉన్నా. ఏ ప్రభుత్వమైనా కానీ 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటి మన ప్రభుత్వాన్ని 57 నెలలకే మన ప్రభుత్వాన్ని గొంతు పట్టుకొని పిసికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఏదైతే నా అక్కచెల్లెమ్మన కుటుంబాల కోసం బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును మీ బిడ్డ ఆ అక్కచెల్లెమ్మలకు ఇవ్వకుండా ఏకంగా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి ఏకంగా అడ్డుకుంటా ఉన్నారు. ఈ డబ్బులంతా కూడా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట. ఈ డబ్బులంతా ఎన్నికలు అయిపోయాక ఇస్తారట, 14వ తారీఖు ఇస్తారట. కుట్ర కాదా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అయినా పర్వాలేదు. కారణం ఏంటంటే నాకు కావాల్సింది నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం. నాకు కావాల్సింది ఆ అక్క చెల్లెమ్మల పిల్లల చదువులకు మంచి జరగడం. నాకు కావాల్సింది ఆ రైతన్నల ముఖంలో సంతోషం. నాకు కావాల్సింది ఇది. ఇదే కాకుండా ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో మీరే చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే బాలకృష్ణ, చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్ళిద్దరిని అడుగుతా ఉన్నా, మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే ఈరోజు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు, దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా.